తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది యువత బయటకు వస్తాను ఏడబోతుంది యువత అంతా మీరే చూసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్షకు పైగా ఉద్యోగాలకు సంబంధించి మేము సృష్టించినమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా చెప్పింది కదా దాంట్లో ఏముంది దాంట్లో ఏం లేదు కదా కానీ ముచ్చట చెప్పామంటే చాలా చెప్పుకుంటూ వస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారక రామారావుని చేద్దామంటే భయ బాంచేత అది వీల్లేదని పరిస్థితి అని చెప్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రాక్టికల్ విషయాలే చెప్తున్నా ఈ దేశం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తున్నారు ఓడు కులాల గురించి మాట్లాడతాడు మతాల గురించి మాట్లాడతాడు ఒకడు మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతాడు ఇది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ఇంకోడు మాట్లాడతాడు అరే దాని తర్వాత యూనివర్సిటీల పనితీరు గురించి మాట్లాడమంటే గవర్నర్ ఏమో అంతకుముందు పోరాటం చేసింది ఇప్పుడేమో సఫలీకృతంగా ఆ బడ్జెట్ సమావేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత ముఖ అభివృద్ధికి అభివృద్ధి చెందింది అని చెప్తుంది ఇది అయిపోయిందా ఏం జరుగుతున్నది ఇక తెలంగాణలో ఆఖరికి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాప్రతినిధులు నేను ఏమని చెప్తారు ప్రమాణం చేసినప్పుడు నా వ్యక్తిగత స్వావలంబన కానీ నా కుటుంబానికి సంబంధించి కానీ నా వ్యక్తులకు కానీ ఎక్కడ కూడా లాభం చేకూరే పనులు ఆఖరికి వాడు వందల కోట్ల రూపాయలు పంది కుక్కుల సంపాదించి కోట్ల కోట్ల దగ్గర అరే రైతన్న ఇరవై నాలుగు గంటలు పొంట బావుల దగ్గర పొట్టు పునవాదాలు ఇతరత్ర ఎట్ల దారుణంగా అంటే ఇరవై నాలుగు గంటలు వ్యవసాయం చేస్తారు పై తన జీవితం ఎంత తెలుసా తన బ్రతికేందో తెలుసా దేశానికి అన్నం పెడతాడు రైతను ఆయన బాగుపడాడు కానీ లగ్జరీ కార్ల రాజకీయాల సేవల పేరుతో ముసుకుల గురించి వచ్చే నాయకులు మాత్రం అభివృద్ధి ఇది ఇది దేశం ఇది దేశం దేశం గురించి మాట్లాడితే ఇంత బాగుంటది ఇవన్నీ మాట్లాడ దేవని మాట్లాడాలంటే మా కేటీఆర్ అన్న గొప్ప మా కేసీఆర్ గొప్ప లేకపోతే మా బండి సంజయ్ గొప్ప లేకపోతే మా రఘునందన్ గొప్ప లేకపోతే ఈటల రాజేంద్ర గొప్ప లేకపోతే మా రాజగోపాల్ రెడ్డి గొప్ప లేకపోతే మా వివేక్ గొప్ప లేకపోతే మా రేవంత్ రెడ్డి గొప్ప మా లేకపోతే మా విజయశాంతి గొప్ప లేకపోతే మా జానారెడ్డి గొప్ప లేకపోతే మా నేతలందరూ గొప్ప మేము మాత్రమే మేము మాత్రమే స్పృహ లేని మనసులో నిరూపించుకోవాలా ఇదా జరిగేది ఇక జర్నలిజం జర్నలిజం గురించి మూడు ముక్కలలో చెప్పనా అదొక ప్యాకెట్ అల్టిమేట్ ఈ రోజు జర్నలిజం ఎట్లా తయారైందంటే ఒక రోజు ఒక వార్త ప్రసారం అయితే అధికారులు ఉరుకుల పరుగులు తీసేది ఈ రోజు అలాంటి పరిస్థితులు లేవు